వేసవికాలం పూర్తై వర్షాలు పడుతున్న ఏపీలో అధికార వైసీపీకి సగమాత్రం తగ్గడం లేదు. టీడీపీ జనసేన యాత్రలకు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న నివేదికలు తాడేపల్లి ప్యాలెస్లో మంట పుట్టిస్తున్నాయి. కురుపాంలో అమ్మఒడి కార్యక్రమంలో సీఎం జగన్ చేసిన ప్రసంగంలో ఆయన ఫ్రస్ట్రేషన్ కొట్టొచ్చినట్లు కనిపించిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఎదుగుదలను చూసి ఓర్వలేక నాలుగు కోతులంటూ జగన్ నోరు పారేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కురుపాంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం తీవ్ర విమర్శలకు దారిస్తోంది. బడిపిల్లలకు ముఖ్యమంత్రి రాజకీయ పాఠాలు చెప్పారు. చివరకు మహిళలు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా నాలుగు పెళ్లాల వ్యవహారం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. పవన్ చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, పార్టీల పునాదుల గురించి మాట్లాడటం, నాలుగు కోతలంటూ పోల్చడం సీఎం స్థాయిని దిగజార్చినట్లుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ అంటే తినుకో, దోచుకో, పంచుకో అంటూ జగన్ తన సొంత భాష్యం చెప్పారు. అక్కడితో ఆగకుండా ప్రతిపక్షాలు ప్రజలకు మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి చేయవద్దు, మంచి మాట్లాడవద్దని చెబుతున్నాయని, ఈ నాలుగు కోతలే దుష్ట చతుష్టయాలంటూ గాంధీ సూత్రాలకు సైతం వక్ర భాష్యం చెప్పారు. ఎన్నికల ప్రణాళికను అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపుటలో వేసే చంద్రబాబు మళ్లీ కొత్త డ్రామాకు తెరతీశారని, ఆయన బస్సు యాత్రలంటూ ప్రజల్లోకి వెళుతున్నారంటూ తన ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. దీంతో చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట ప్రకటించిన తొలి మేనిఫెస్టో సెగ అధికార పార్టీకి గట్టిగా తగిలిందని టీడీపీ నేతలు అంటున్నారు. ఎన్నికలైపోయాయి, ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, అవ్వ తాతలను మోసం చేశాడు, చివరికి చిన్న పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడు. కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని జగన్ లారీతో పోల్చారు. పవన్ నోటికి అదుపు లేకుండా ఊగిపోతూ పోనకం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మాదిరిగా మీసాలు తిప్పలేం, తొడలు కొట్టలేం, బూతులు తిట్టలేమంటూ జగన్ పవన్ పై విరుచుకుపడ్డారు. నలుగురిని పెళ్లిళ్లు చేసుకుని 4 ఏళ్లకొకసారి భార్యను మార్చి బెళ్లి అనే పవిత్ర బంధానికి అర్థం మార్చారని, పవన్ కళ్యాణ్ పై పర్సనల్ అటాక్, సీఎం ఇలా తన స్థాయిని సైతం మార్చి దిగజారుడు విమర్శలు చేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల దగ్గర ఇలాంటివి మాట్లాడి వారికి జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ దత్తపుత్రుడు ఈ రోజు ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. ఓ లారీ ఎక్కి మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, గుడ్డలూడదీసి తంటానంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, నిలకడా లేదు. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం, వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలేయలేం, వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం, వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం, వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకొకసారి భార్యను మార్చలేం, పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకుని రాలేం, వారిలా ఈ పనులు మనం చెయ్యలేం. ఇక ముఖ్యమంత్రి ఈసారి పార్టీ పునాదుల గురించి అదే పనిగా మాట్లాడారు. తమ పార్టీ ఎలా ఆవిర్భవించింది, మిగతా పక్షాల పరిస్థితి ఏంటో ఆయన వివరించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అధికార పార్టీపైకి నెడుతున్నారంటూ, ఇటీవల శాంతి భద్రతల నేపథ్యంలో జరిగిన అనేక హింసాత్మక సంఘటనలను సీఎం తేలిగ్గా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. పైగా తనను చూసి ప్రతి కార్యకర్త ఈయనే మా నాయకుడని గర్వపడే విధంగా చెప్పుకునేటట్టు తాను వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఇక ఎప్పటి మాదిరిగానే జగన్ అవే అబద్దాలను ఈ ప్రసంగంలోనూ వల్లెవేశారు. తనకు పత్రిక ఛానళ్లు లేవని, మీ బిడ్డకు మీరే శ్రీరామరక్ష అని చెప్పారు. జగన్ ప్రసంగం పూర్తి కాగానే ఆ వీడియోను పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ చేయగా, దానికి కౌంటర్ గా ఇటీవల కాలంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టిన, మీసాలు తిప్పిన, తొడలు కొట్టిన వీడియోలను ఇతర పార్టీలు వైరల్ చేశాయి. మొత్తానికి సీఎం జగన్ ఆవేశంతో చేసిన ప్రసంగం ఆయనలోని నిర్వేదాన్ని బయటపెట్టిందని, సోషల్ మీడియాలో నెగిటివ్ గా వెళ్లిందని పరిశీలకులు అంటున్నారు.